like a matching, matching. Mana iru jodu inga matching, matching. Gold ring chudu matching, matching. Na gold rangu niku matching, matching. Welcome to the Evergreen Stars Gang Leader! లక్ ఒకటే లైఫ్ కాదండి, రాశి ఫలాలు రాతను మార్చలేవు. గట్టిగా పట్టుదల ఉండి ప్రయత్నిస్తే సక్సెస్ సలాం చేస్తుంది. మీ గోల్ వరల్డ్ ని ఎంటర్టైన్ చేయడమే అయితే మీరు ఇక్కడ ఎక్కడ వెతకక్కర్లేదండి. గ్యాంగ్ లీడర్ స్టేజ్ వెయిట్ చేస్తోంది మీ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేయడానికి. సో అలా చిన్న ప్రయత్నం చేసి ఇక్కడ దాకా వచ్చారండి. నెక్స్ట్ లెవెల్ ఎక్కడికో వెళ్తారు నేను గ్యారంటీ. కాకపోతే వచ్చిన అవకాశాన్ని మాత్రం పూర్తిగా వినియోగించుకోండి. కొడితే ధోని సిక్స్ కొట్టినట్టు ఉండాలి. ఓకే, మొదలెట్టాలంటే మామిడి కావాలి కదా, రావాలి వాడు, పెద్ద వేషాలు వేయాలి, డ్రామా అంతా చూపించాలి, అప్పుడు కదా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. రేపు వచ్చేరా. దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల, ప్రణయమా ఊరు కోరుదయమా, ఉప్పెనై రాకుమా. ఇన్ని గాయాలేంట్రా, ఇదంతా రక్తమేనా లేకపోతే పెయింట్ వాసన వస్తుందండి? ఎందుకు వచ్చింది? అమ్మో పెట్టేస్తా. ఏంట్రా, ఎందుకు షో స్టార్ట్ చేయాలి? నీ ప్రాణం ముఖ్యం కదరా మనకి. నాకు ప్రాణం కంటే షోనే ముఖ్యం. అరే ఎందుకు పొడుచుకుంటున్నావు? ఇది ఎలాగో వండి కత్తి దొండకాయ కూడా తరగదు. పోయే ముందు సెల్ఫీలు దిగడం ఫ్యాషన్ అయిపోయిందిరా, ఇప్పుడు నీతో సెల్ఫీలు దిగుతారంటే రెండు మూడు ఇచ్చా చెప్పు, ఎందుకైనా మంచిది. అప్పో అసలు ఏమైందిరా నీకు, నిజం చెప్పు. ఇద్దరు ప్రేమికుల్ని కలిపాను. ఇద్దరు ప్రేమికుల్ని కలిపినందుకు మాత్రం నిన్ను గాయాలి ఎందుకు అయ్యారా? ప్రేమికుల్ని కలిపితే వాళ్ళ అమ్మ నాన్న అమ్మేవో ఇక్కడికి వచ్చింది, నాన్నేవో ఇక్కడికి వచ్చాడు. ఈ బొడ్డు చుట్టూ మాత్రం ఏంట్రా ఇది, ఇంత డిజైన్ గా పొడిచారేంట్రా? తమ్ముడు డిజైనర్, డిజైన్ గా పొడిచాడు. ఎందుకో నమ్మలేకపోతున్నాను, బట్ స్టిల్ నీ పర్ఫార్మెన్స్ చూస్తున్నా నమ్మాలనిపిస్తుంది. నువ్వు ఒంటరిగా రాత్రి అయితే సుస్సు కూడా పోవు కదరా, తోడు తీసుకెళ్తావు. అలాంటిది ఇద్దరు ప్రేమికులు కలిపావు, యుద్ధం చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్క సత్యహరిశ్చంద్రురాలు సత్యహరిశ్చంద్రుడు ఉన్నారా, నిజం చెప్పగలరా ఎవరన్నా? అది కత్తిపోట్లు కాదు, కుక్క ఘాట్లు. మా ఏరియాలో మా ఇంట్లో పాల ప్యాకెట్ దొంగతనం చేసి మా ఏరియా కుక్కలు కరిచినాయి. పక్కింట్లో
ఇంట్లోకి వెళ్ళి పాల ప్యాకెట్ దొంగతనం చేస్తే ఊరు కుక్కలు వచ్చి పిక్కలు పట్టి పిడికాయి. గ్యాంగ్లర్ దగ్గర వండుకుంటూ నువ్వు పాల ప్యాకెట్లు దొంగతనం చేయడం జోక్ చేసి వీడు ఏం చేస్తున్నాడంటే వాడి పర్ఫార్మెన్స్ ప్రపంచానికి చూపిస్తున్నాడు అండి. ట్రిపుల్ ఆర్ తర్వాత ఇక వీడి మీద సినిమా. ఇక్కడ నుంచి అయినా కాస్త తిన్నగా ఉండరా, కావాలంటే చెప్పరా ఒక గేదెని కొనిస్తాను నీకు, ఎప్పుడు కావాలంటే పిత్తుకుని తాగు. వీడి పర్ఫార్మెన్స్ చూసేసాం కదా, వాళ్ళు టాలెంట్ చూపించడానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందని ఆవు రావరని ఆకలి కొన్న పులులు ఉంటాయి అలా ఉన్నారు. మరి ఆపర్చునిటీ ఇచ్చేద్దామా? ఇచ్చేద్దాం. ఓన్లీ వన్స్ ఫస్ట్. ఎవరన్నా ఎక్స్ట్రా చేస్తే తంట ఇప్పుడు మన ముందుకు రాబోతుంది నిఖిత. ఏంట్రా ఏదో నిఖిత్ర ఎత్తుకోవడం ట్రై చేస్తున్నావు? ఎప్పుడు కాళ్ళు ఎప్పుడో చూద్దాం. నిఖిత ఏం చేయబోతున్నావు? ఏడవబోతున్నావు లేకపోతే నువ్వు నా దగ్గరకు వచ్చి ఏడవడం ఏంటి? అదే కదా ప్రాబ్లం, నీ దగ్గరకు వచ్చి ఏడుస్తున్నా. చెప్పు ఏ ప్రాబ్లమో చెప్పు, నేను తీరుస్తా. ఇక్కడ మొగళ్ళు ఎవరు లేరా? అంత పెద్ద మొగాడు ఎదురుగా నిల్చుంటే నిఖిత మగాడు అంటే ఎవరు అబ్బాయి చిన్న అబ్బాయి వచ్చాడేమో అనుకున్నా. అది కాదు, మగాడు మనగాడు మునక్క ఏం కాదు. చెప్పు ఏమైంది నిఖిత? నా బాయ్ ఫ్రెండ్ కూడా నీలాగా పొట్టిగా హ్యాండ్సమ్ గా క్యూట్ గా ఉండేటోడు, బయట వాడు నా లగ్నాన్ని తీసుకుని పారిపోయాడు. వీడి పోలికలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ గుణాలే ఉంటాయి. పారిపోయాడు చూసావా? అలాంటి వాడిని నమ్మకూడదు నిఖిత. అదే అర్థమైంది దగ్గరకు వచ్చి తెలుసుకుంటున్నా. సరే వాడిలో నీలో వాడిని ఊహించుకొని కొంత టైం స్పెండ్ చేద్దామని దగ్గరకు వచ్చాను. కసి తీసుకో పర్లేదు, సినిమాకి వెళ్ళాం పదా. సినిమాకా? వచ్చి నేనే సినిమా. తమన్నా డాన్స్ వస్తుందిరా. సినిమా అయిపోయింది, సరే సినిమా కూడా చూసాం, బాల్కనీ టికెట్ సినిమా కూడా అయిపోయింది, ఇంకా ఉంది కదా సెకండ్ హాఫ్ చూడవా? బాల్కనీ టికెట్ తీసుకోమన్నావు, పక్కన కూర్చొని చేస్తా అంటే నా ఒళ్ళు కూర్చొని చూస్తావేంటి నువ్వు? సినిమా ఇక్కడ ఉన్నా అయినా మహేష్ బాబుతో నీకు పోలిక ఏంటి? నీకు తమ్మునికి ఏమైనా పోలిక ఉందా?
తమానా నేను అక్కసిల్లో ఉన్నా, అక్కసిల్లో ఉన్నాం. నేను మహేష్ బాబు. పోలిక కూడా నోటికి వస్తలేదురా నీకు. అన్న తమ్ముల్లో ఉంటావా? అన్నయ్యమ్మ వెండుతావా? నేను బుల్లితావా? నేర్పించాడు. ఇది మహేష్ బాబు వాయిసా? నరేష్. అరే ఫ్యాన్స్ చూస్తున్నారా, మీ ఇల్లు బొడపలని తెలుసు. మా మమ్మీ ఏం చెప్పింది అంటే, మీ ఇద్దరు ట్విన్స్ కాబట్టి మీ ఇద్దరికి సేమ్ పేరు పెడతా, ఒకటి మహేష్ ఇంకొకటి నరేష్ అని చెప్పి రెండిట్లో షాక్ పెట్టింది. ఓ పని చేద్దాం డాక్టర్, డిఎన్ఏ టెస్ట్ చేద్దామా? డిఎన్ఏ టెస్ట్ చేద్దాం. కావాలంటే మహేష్ బాబు గారు వాయిస్ చేయమంటే చేస్తా, అన్నయ్య గారు వాయిస్ చేయబోతున్నాను. ఇప్పుడు అప్రాచం అనేది కాదనే పొలక్కిందా లేదా? నిన్ను పిక్కబట్టే కుక్క వచ్చిందిరా మళ్ళీ. మహేష్ బాబు గారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా. మధ్యాహ్నం లంచ్ చేస్తాను నేను. ట్విన్స్ అయ్యా? అమ్మా నేను ఒకటి ఉంది కదా. మీ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ పిల్ల పర్ఫార్మెన్స్ ఇస్తారా? తమన్నా తమన్నా అమ్మా తమన్నా అనగా. నువ్వు మహేష్ బాబు అని చెప్పుకుంటే తప్పలేదు, కానీ అప్పుడు తమన్నా అంటే తప్ప. నేను మహేష్ బాబు అంటే ఆబ్వియస్లీ బందకి సూపర్ తమన్నా. నిజంగా దట్ వాస్ ఫన్నీ, అమేజింగ్. నేను నిజంగా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మాస్కిట్ వస్తుంటాడు పరితోష్, ఇప్పుడు మన ముందు రాబోతున్నాడు సంతోష్. చిన్న పిట్టలు లేపినట్టు లేపండి నిన్ను ఇలాగా. యా సంతోష్ ఏం చేయబోతున్నావు? మామూలుగా మీరు పాటలు విన్నారు, స్కిట్స్ చూసిరు మాటలతో. మాటలే పాటలు అయితే ఎట్లుంటది? నేను స్కిట్లు ఈ రోజు చూపిస్తాను. భగవంత రామ శంకర ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ ఎక్కిన ఇక గట్టి కొట్టాలే. ఇప్పుడు నా మీద పాడతా అంటే మంచి సాంగ్ వస్తుంది. నీకు తర్వాత ఇస్తా, నీకు నీకు ఉన్నది. యాంకరింగ్ హృదయా బాను తోపు, నీకు దమ్ముంటే ఆపు. యాంకరింగ్ హృదయా బాను తోపు, నీకు దమ్ముంటాపు. తినే అన్నంలా పెరుగులేదు, ఉదయా బానుకు తిరుగులేదు. నువ్వు ఎక్కితే నేను మ్యాచ్ అవ్వాలి కదా, కొద్ది గొప్పదా అనా నీకోసం అన్నా. తినే అన్నంలా పెరుగులేదు, బుల్రెడ్ అన్నకు సిగ్గులేదు, సిగ్గులేదు. ప్రతిసారి పెరుగులేదు పెరుగులేదు అంటున్నాడు రా, వీడు పెరగలేదు అని సింబాలిక్గా చెప్తున్నాడు ఏంటి? నాకేం సంబంధం లేదు, జస్ట్ సిగ్గులేదు అన్న భయ్యా నేను. జై బోలో విఘ్నేశ్వర భగవానికి. హరి హరి రఘునందన మధుల మారిల్లు మానేరిగడ్డ మర్మణ తల్లి బుద్ధి చెప్పిందా బుణాంచారి విద్య నేర్పిన వాడ విరణమల్లు. ఏదో ఒకటి మీరు వేసుకోండి. మన యాంకర్ ఉదయభాను గారికి దండమే, మన నరేష్ అన్నకు 10,000 దండాలు. మరి ఇక్కడున్న ఆడియన్స్ కు 30,000 దండాలు. ఇక అక్కడ టీవీ చూసే ప్రేక్షకులకు 1,000,000 కోట్ల కోట్ల దండాలు. ఇక ఇవ్వాల తిప్పలు వాళ్ళకున్నాయి, నా తిప్పలు నాకున్నాయి. అరే మంచిగా ఉన్నావు కదరా భయ్, నీకెంత తిప్పలు ఉన్నాయంటారా? ఉంటాయి భయ్యా, 25 వయసు వచ్చింది, ఇంకా ఒక్కసారి కూడా కాలేదు. ఏం కాలేదు అనుకుంటారా?
మీరు అనుకునేది కాదు భయ్యా, నాకు పెళ్లి కాలేదని చెప్తున్నా నేను. అంటే పాతికేళ్ల వయసులో 2-3 సార్లు అయిపోతారా? సో ఏందో ఉతుక సత్తుడు అవుతుంది అంటారా? వాట్సాప్ లో ఉతుక సత్తుడు అవుతుంది, ఇక పిసుకుండు, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా పిసుకుండు అవుతుంది. నాకు రోగం ఉంది భయ్యా, ఏం లేదు, ఫ్రస్ట్రేషన్ వస్తే పాటేసుకుంటా. పాతికేళ్ల వయసు నాదిలే, నాకింకా ఒక్కసారి గుడుక లగ్గంగాలే, లైఫ్ లవరన్నా మాట అయిననే ఇన్లే, ఒక్క పోరైనా నన్ను చూస్తలేదు, ఒక్క పోరైనా నన్ను దేక్తలేదు, ఒక్క పోరైనా అన్నా నా ఒక్క పోరైనా చూస్తలేదు, ఇంకో పోరైనా దేక్తలేదు. ఇంత మంది పోరలు చూస్తుంటే ఒక్క పోరైనా నన్ను చూస్తదంటవా, ఈ లైఫ్ లో నా లవరన్న మాటింటనంటవా. పోన్లే, అదృష్టం ఎప్పుడొస్తుందో తెలియదులే గానీ. అంటే క్యాప్ కింద ఎంత ఉన్నదన్న దాన్ని బట్టి చూస్తుంది పోరి. తెలిసిపోయిందా? ఫుడ్ తింటాం కదా మేడం, ఫుడ్ తింటాం కదా, తిన్నది అది కిందికి వచ్చి గడ్డంలోకి వెళ్ళిపోయింది. పైన ఫుడ్కి వెళ్ళక ఇక్కడ కట్టపత్త కొడుకులాగా ఉన్నావురా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ధనుష్ సినిమా మారి ఇప్పుడు మన ముందు రాబోతుంది కుచల కుమారి. పిల్లని కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్ల ఉండిపోతే. పిల్లని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లని అరకులో ఎలాంటి అందంలో నే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే, ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. కుచల కుమారి అసలు పేరుకి ఈ అమ్మాయికి అసలు సంబంధమే లేదు. సరే నేను ఈరోజు ఒక క్వశ్చన్స్ అడిగిపోతున్నా. వేలికి పెట్టుకొని రింగ్ ఏంటి? వేలికి పెట్టుకొని రింగ్ ఫోన్ రింగ్ కాదు, వేలికి పెట్టుకొని రింగ్. ఇంత చిన్నదానికి కూడా క్వశ్చన్ చెప్పలేకపోతున్నా. జుట్టు రింగ్ కాదు, ఫైరింగ్ ఫైరింగ్ అమ్మా. కరెక్ట్ ఆన్సర్. డబ్బులు ఉండని బ్యాంక్ ఏంటి? డబ్బులు ఉండని బ్యాంక్ నా బ్యాంక్, నా అకౌంట్ లో డబ్బులు సరిగ్గుండవు. మా దేంట్లో అంటే డబ్బులు బ్లడ్ బ్యాంక్ అని, బ్లడ్ బ్యాంక్. ఓకే కుచలా చెప్పు. బిసిసి నదిలో ఉండని నదిలో ఏమి ఉంటాయి? ఇది కొంచెం కష్టమే అసలు రాదు. అరే చాలా ఈజీ, నువ్వు ఏం చెప్పలేకపోతున్నావు. నేను చూడగానే మొత్తం బ్లాంక్ అయింది. నువ్వే చెప్పవా? సి ఉంటాయి. ఏముంటాయి? సి ఉంటాయి. కుచల కుమారి సూపర్, కుచల కుమారి థ్యాంక్ యూ. ఇక మీరు సరసర ఆడుతూనే ఉంటారా? మనం ఇంకా సమయం ఆసన్నమైంది మిత్రమా. కుచల కుమారి నేను మాట్లాడతా. కుచల కుమారిని పంపించి. నువ్వు ఇక్కడే ఉండు కుచల కుమారి, నేను చెప్తా. పోరా నువ్వు కూడా వెళ్ళి ఒళ్ళో కూర్చో. అట్లయితే ఓకే కూర్చో. ఏరా మహేష్ బాబు, ఏంటి సెటిల్ అయిపోయావు అక్కడ? ఏంటి ఫస్ట్ నేనేనా? ఆహా కాదు, మహేష్ బాబు కాదు, మాకు కావాల్సింది తమన్నా కావాలి. తమన్నా వచ్చాయి. నేనే రాజు, నేనే రాజు, నేనే రాణి లో మేము పర్ఫార్మెన్స్ ఇస్తాం. దాని తర్వాత ప్రశ్న అడుగుతాం, ఎవరైతే రైట్ ఆన్సర్ ఎక్కువ చెప్తారో వాళ్ళు నా గ్యాంగ్ లో ఉంటారు, 2000 గెలుచుకుంటారు. అంతే సింపుల్. దానికని 4 వచ్చాయి. అయిపోయే లోపల మీకు ఇంకొక స్టెప్ నేర్పి.
నువ్వెంత పొగిడినా కూడా ఇది మాత్రం ఒక్క రాయి కూడా ఎదురా. నేను పర్ఫార్మెన్స్ ఇస్తాను, దాని తర్వాత ప్రశ్నలు. పాట ఉంది కదా కలుసుకోవాలని సినిమాలో ఉంది, మరి కలుసుకోవాలని సినిమాలో హీరో ఎవరు? 1 2 3 గో. అత్తగారిని గెలిపించాలని చిన్నకొడలో బరాబరా లాక్కెళ్ళింది, ఆవిడ పడింది అత్తను పడేసింది. అయితే హైలైట్ ఏంటంటే ఆవిడ పడిపోయారని మేము కంగారు పడిపోయి అక్కడ పరిగెత్తాం, కూతురు పెద్ద కోడలు మాత్రం చక్కగా వెళ్ళి పొజిషన్ లో ఉన్నారు, మేమే గెలిచాం. మా అత్తయ్యకి ఏం కాదని మాకు ధైర్యం. మీ అత్తయ్యకి ఏం కాదు, మీ చెల్లికి తను స్ట్రాంగ్ ఏం కదా. సరే మొత్తానికి మీరు గెలిచారు కాబట్టి ఆన్సర్ మీరే చెప్పాలి. ఉదయ్ కిరణ్ రైట్ ఆన్సర్. సరే ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ నో ప్రాబ్లం, సెకండ్ సాంగ్ తర్వాత క్వశ్చన్ అడుగుతా, బట్ ఈసారి కాస్త జాగ్రత్త ఓకేనా, మరి పరిగెత్తుగా. సాంగ్ ప్లీజ్. సినిమాలోది 1 2 3 గో. గుండ్రంగా తిప్పిద్దామా, పని గుంజీలు తీయిద్దామా, గుండ్రంగా తిప్పిద్దామా, గుంజీలు తీయిద్దామా, వాన 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 తిరుగుదామిలా, నీలా హరివిల్లై కలుపుదామిలా. కన్న తల్లి దగ్గర నుండి బాల్ కొట్టుకుంటా. What's the answer? Donga dongadi. Donga dongadi is the right answer. Yeah! Yeah!
ముచ్చటగా మూడో ప్రశ్న అడుగుదాం. ఈక్వల్ అయిపోయారు, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, సో ఈక్వల్ అయ్యారు. ఇప్పుడు ఎవరు గెలిస్తే, అంటే ఎవరు పాయింట్ గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు లెక్క. అంతే అమ్మ, ఓకేనా? నా చూపేని నువ్వు వెతికినది, నీ వైపే నన్ను తరిమినది, నాకెందుకు ఇలా అవుతోంది, నామది నడిగిత చెబుతుంది. వెతికినది నీ వైపే నన్ను తరిమినది, నాకెందుకు ఇలా అవుతోంది, నా మది నడిగితే చెబుతుంది. తీయగలేదా ఎదురు చూస్తూ ఉంటే, పగలు కూడా రే అయిపోదా నీ ఉంటే, నా వెంటే నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ, నీకే నీకే చెప్పాలి అంటున్నది. నా చూపే నిన్ను వెతికినది, నీ వైపే నన్ను తరిమినది, నాకెందుకు ఇలా అవుతోంది, చెబుతుంది నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ, నీకే నీకే చెప్పాలి అంటున్నది. నువ్వు నాకు నచ్చావు సినిమాలో హీరో హీరోయిన్ల పేర్లు చెప్పండి. 1 2 3 గో. ఓ నవ్వు నన్ను వలలు వేస్తూ ముత్యాల మృదువైన కళ్ళ ఓ సైకి చెక్కిళ్ళలోని నుక్కులు చేరి మళ్ళీ తిరిగి రానంది. పట్ట పగలెవరైనా రాత్రిని చూస్తారా? వెంకటేష్, ఆర్తి అగర్వాల్. వెంకటేష్ అండ్ ఆర్తి అగర్వాల్ ఇస్ ద రైట్ వాళ్ళు గెలిస్తేనే ఆ గెలుపులో మన గెలుపు ఉంటది, రైట్? సో అమ్మ గెలిచింది. అంటే అమ్మ గెలిచింది, అత్త గెలిచింది, అంటే కుటుంబం గెలిచింది అన్నట్టు లెక్క. సో ఇద్దరిని కాకుండా నేను నలుగురిని పంపించేస్తున్నాను. మస్తు మజా ఆగా. ఫ్యామిలీ ఫ్యామిలీ కూర్చుంది అక్కడ, ఫ్యామిలీ పిక్చర్ చూడు. ఇక థర్డ్ రౌండ్ కెళ్దాం. మా వాళ్ళు వస్తున్నారు. నీ వాళ్ళే వస్తున్నారు అమ్మతోడు, వాళ్ళు నా వాళ్ళు కాదండి, వీళ్ళ వాళ్ళు. ఎందుకంటే తన్ని నా గుద్దిన ముద్దు పెట్టుకున్న వీణ్ణే. మా నీరు అట్లా వస్తుంది. ఇందాక ఆర్టిఫిషియల్ పెయింట్ ఏదో పూసుకొని ఇలా వచ్చాడు, జాలి ఉండాలని ఇంకొంచెం పూసుకునే ఉంచాడు కదా. ఇప్పుడు ఒరిజినల్ గా రక్తం చూద్దాం, చూద్దామా? మా నీరు అంటే మంచిది. నువ్వు ఆంటీ అన్నావు చూసావా, అక్కడే పడిపోయింది అక్కడ నీరు. ఇక్కడ ఏగుంటది నీరు, డార్లింగ్ అని. నీరు డార్లింగ్, మంచిది నీరు డార్లింగ్ వస్తుంది. వీడికి ఎన్ని నీళ్లు తాగిస్తుందో చూద్దాం. లెట్స్ సీ ఫర్ గ్యాంగ్స్టర్స్. ఆహా ఏమి రుచి, అనరామై మరచి రోజు అవునండి. వంట చేయడానికి ఇంత గ్రాండ్ గా తయారైంది ఏంటి పద్మ అనుకుంటున్నారా? లేదండి, ఇది నా 100 ఎపిసోడ్. ఏం స్పెషల్ చేయబోతున్నారు? ప్రపంచానికి వేర్ వెలుగునిస్తాడు ఆరా సూర్యుడు, కానీ ఈ గ్యాంగ్ లీడర్ కే వెలుగునిస్తుంది ఈ బార్బాను. ఏ భాష చెప్పు? రా భాష కాదు, రా భాష కాదు, భాష భాష. మీకు తేరు తెలియదా బార్బాను? నార్ నాకు ఈర్గి బార్ భాష వారవచ్చు కార్కాని.
అవునండి భానుగారు, మొన్న ఇవాంక వచ్చింది కదా, ఏది ట్రంప్ కూతురు, తెలుగు రుచుల్ని పరిచయం చేయమ్మా అని మన మోదీ గారు చెప్పారండి. పరిచయం చేసింది ఎవరనుకుంటున్నారు? నేనే. యాహూ యాహూ అనింది. తిని నా వీటైర్ ఛానల్ ఒక కెమెరా ఉమెన్ పిలిచానండి, అది ఇంకా రాలేదు. ఎక్కడుందో ఏమో, ఫోన్ చేయాలా? అబ్బా ఎన్ని తిప్పులు తిప్పిందిరా బాబు. ఈరోజు ఎంత హ్యాపీ అంటే నేను ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తా. ఎరా రిపోర్టర్? రిపోర్టర్ కాదు, ఇప్పుడు చెప్తా. బాను ఉంటే అందరం బాగుంటాం, అది ప్రతి ఒక్కరికి తెలుసు. అవును. అండ్ గ్యాంగ్ లీడర్ మన ప్రేమ మందిరం. ప్రేమ మందిరం గ్యాంగ్ లీడర్ ఏం చేసింది తెలుసా? బ్రేకింగ్ న్యూస్, రీసెంట్లీ చిరంజీవి విజయశాంతి ప్రీమియర్ షో జరిగింది. అందులో మీరు గెస్ చేయండి ఎందుకు వాళ్ళు 15 సంవత్సరాల తర్వాత కలిశారు, చెప్పండి ఎవరన్నా? 15 కరెక్ట్. ఓడిపోయినారా? ఓడిపోయావు. ఎందుకంటే 25th December మన ప్రేమ మందిరంలో వాళ్ళు చూసి టెంప్ట్ అయ్యి కలుసుకున్నారు. అప్పుడు చిరంజీవి గారు ఒక డైలాగ్ కూడా చెప్పారు, నా గుండె ఇక్కడ ఉండేది ఇక్కడ. అది నేను విజయశాంతి గారి గురించి అనుకున్నాను, కానీ అండ్ బాను నేను కొంచెం ఎక్స్ట్రాఆర్డినరీ అన్నమాట. తెలిసిపోయిందిగా నేను తేడా. ఏయ్ నువ్వు తేడానా? చక్క 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 చక్క. నేను ఈ రోజు కెమెరా ఉమ్మన్ని, నాది వి టైర్ ఛానల్. వి టైర్ ఛానల్? వి టైర్ యూట్యూబ్ ఉంటది, అది వి టైర్ ఎందుకు ఉండదు? సూపర్ మచ్చి అంటే సూపర్. నేను అనుకుంటా మన పద్మ గారు పిలిచారు, ఇప్పుడు మనం వెళ్దాము. ఇది నేను డైరెక్ట్ లైవ్ మీకు చూపిస్తాను. మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు పద్మ గారు? బొంగుల చికెన్. బొంగుల చికెన్? బొంగుల చికెన్? ఏంది నరేష్ ఇట్లా వచ్చినా? నువ్వు కూడా? నీకు కూడా పిలుస్తున్నావమ్మా. అది బ్రేక్ లో నరేష్, నీకు కూడా తీయాలా? ఏంది పాయింట్ కనిపిస్తలేదు? బొంగులో చికెన్ కి కావలసిన పదార్థాలు, ముందు బొంగు కావాలి, క్యూట్ గా ఉన్న బొంగు చికెన్. అబ్బో చికెన్ ను ఒక బౌల్ లో వేస్తున్నా. వేయండి. అయ్యో కాలిపోతుంది కెమెరా. ముందు ఫికర్ చేయకండి, బే ఫికర్ చేయండి. ముందుగా చికెన్ ను ఇలా తీసుకోవాలి. కొంచెం ఇసుక. ఇసుక అంట? వినండి. కొంచెం వాషింగ్ పౌడర్ వేసేసి బాగా రుద్ది 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 ఇలా చేయాలి. కడగాల, ఇలా తెల్లగా వచ్చేసిందని ఇలా గిన్నెలో పెట్టుకోవాలి. అరే గ్యాస్ మండుతుందో లేదు? ఈ చికెన్ లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఇంగువ, కొంచెం ఇసుక. అంటే ఇసుక ఎందుకు వేస్తామంటే పంటి కింద అట్లా కంచి కంచిగా ఉండాలి, ఫీలింగ్ రావాలి. అంటే కొంచెం గంజల పప్పు కూడా కలపండి. పప్పు కూడా ఉంటుంది. అరే లాస్ట్ టేస్ట్ నీకే పెడతారా? అవసరమా? ఒక చిట్కా చెప్పాలా? చెప్పండి. మామూలుగా మీరు వంటలు చేస్తుంటారు కదమ్మా, అవును, ఉప్పు ఎక్కువ అయిపోతుంది అనుకో, దానికి ఏం చేయాలి? ఒక స్పాంజ్ ముక్క తీసుకోవాలి, దానికి 4 ముక్కలు చేయాలి, ఒక 2 ముక్కలు అందులో వేసేసాయి. అంటే అర్జెంట్ గా స్పాంజ్ దొరకకపోతే ఇది మెత్త కోసేయచ్చు. ఏదైనా సోఫా ఏదైనా ఒకటి ఉంటుంది కదా, ఏదో ఒకటి కోసేసి ఆ స్పాంజ్ తీసేసి ఉప్పు ఎక్కువ అయినందుకు దాంట్లో వేసేయాలి. షిట్.
ఉంటాను. చెప్పు చెప్పు నరేష్. వేసుకున్నా ఇప్పుడు వేసుకుండు, ఇప్పుడు వేసుకుండు. నేను వంట నేను వంట మానేస్తానండి బాన్గారు. ఆగండి ఆగండి. మీరు ఉదయభాన్ దగ్గరికి నరేష్ దగ్గరికి పోతుంటే నేను ఎలా చేయాలండి వంట? కంటిన్యూ అమ్మా, బేఫికర్ తోడు చేయండి. ఆ చికెన్ ఉడుకుతుంది ఇంకా మూకుడు వేడగలేదురా. ఇందులో అన్ని వేసేసి ఒక 2 గంటలు మ్యారినేట్ చేసి పెట్టుకో. ఎట్లా మ్యారినేట్? ఎట్లా చెప్పాను, అందుకే ఇక్కడే ఉండమని చెప్తున్నా. బాధపడారా? బాధ తర్వాత తీయచ్చు. ఓకే, ఇవన్నీ చేశాక ఒక 2 గంటలు మ్యారినేట్ అయ్యాక బాగా తిన్నాడు. ఇప్పుడు తాగుతున్నాడు. కాదండి, అది అలాగ కడాయిలో వెళ్ళగానే అలాగైపోతుంది. కూల్ డ్రింక్ ఇసుక అన్ని వేసి ఉడికియాలి చికెన్ మొత్తం. 2 గంటలు ఇలా పెట్టేశాక ఈ బొంగు ఉంది కదా, బొంగు లోపల పోవాలి కదండి. అయ్యో వంట తీసుకొని ఇస్తారా? ఇదేంటి బల్లి ఇడ పాకుతుంది, బల్లి పాకుతుంది. అది కూడా వేయాలి మసాలా, లాస్ట్ మసాలా అదే. ఫైనల్ లో వదిలేయాలి దాన్ని. నా బొంగులో చికెన్ రెడీ అయిపోయింది. మళ్ళీ ఎక్కడ పోతున్నావు? నేను జూమ్ నుంచి వస్తాను, స్టార్ట్ చేయి, నువ్వు నన్ను చూడకు. ఓకే ఓకే, అయిపోయిందండి నా బొంగులో చికెన్ అయిపోయింది. ఇంకా నేను మా ఫ్రెండ్ ను పిలుస్తాను. మమత అని ఒక ఫ్రెండ్ ఉంది. మమత, హాయ్ నరేష్. హాయ్ అండి. మన సంస్కారం, నమస్కారం. ఒక వీటైర్ ఛానల్ ప్రేక్షకులందరికి నమస్కారం. హా పద్మ గారు, మీరేనా? అవును. ఇక్కడ మీరేనా? ఇక్కడ నేనే. ఇవిడ గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పండి. మొన్న 99వ ఎపిసోడ్ లో ఒక ఫ్లవర్ తో వంట చేశారండి. ఏ పువ్వుతో చేసింది? మనకు జనరల్ గా కాలిఫ్లవర్ తో కర్రీ చేయడం తెలుసు, కానీ ఈవిడ గారు మాడి పైన మల్లె పూలను కర్రీ చేసి మాడగొట్టారండి. పద్మ గారు, ఈ రోజు మరి ఏ వంటకం చేస్తున్నారు? నేను ఈ రోజు బొంగులో చికెన్ చేశాను. వావ్, ఇట్ ఈస్ మై ఫేవరెట్ డిష్. వావ్, వాట్ ఏ డిష్. వావ్, వాట్ ఏ స్టిక్కర్. అంటే 100వ ఎపిసోడ్ లో అది ఎవరు రుచి చూస్తే వాడు 100 ఏళ్ళు పూర్తయిపోతాయి అన్నమాట. క్లైమాక్స్ వెళ్దాం, క్లైమాక్స్ రేంజ్ లో ఆడేద్దాం. మరి నలుగురు వచ్చేసండి. ఫస్ట్ ఏ టీమ్ ఆడుతుంది? ఇద్దరా రెడీయా? గెలిచి తీరాలి మరి. ఓకే, ఇద్దరు కూర్చోండి. త్రీ టూ వన్ గో. గుడుగుడు గుంచం, గుడుగుడు గుంచం, గుడుగుడు 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 గుంచం. గుడుగుడు గుంచం, గుడుగుడు గుడుగుడు గుంచం, గుడుగుడు గుంచం. ఉగురుబా, సరే గుడుగుడు. సరే, కోడి ముందా గుడ్డు ముందా? గుడుగుడు. కోడి ముందా గుడ్డు ముందా? కోడి ముందా, కోడి ముందా గుడ్డు ముందా? కోడి ముందా గుడ్డు, కోడి ముందా, కోడి ముందా గుడ్డు ముందా? హెన్, కోడి ముందా గుడ్డు, కోడి గుడ్డు, కోడి ముందా గుడ్డు ముందా? తోక లేని పిట్ట, తోక లేని పిట్ట, కోడి లేని పిట్ట, తోక, తోక లేని పిట్ట, తోక
నేను తోక లేని పిట్ట తోక లేని పిట్ట అమ్మా ముఠామేస్త్రి ముఠామేస్త్రి పప్పు పచ్చడి ముఠామేస్త్రి ముఠామేస్త్రి చిరంజీవి పాట చెప్పదే ముఠామేస్త్రి 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 టైం అయిపోయినా చెప్పావు తల్లి అవి కూడా రెండు పడాల్సిందే పడిపో బంగారం బెటర్ లక్ నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ త్రీ టూ వన్ గో కొత్త బంగారు లోకం కొత్త బంగారు లోకం కొత్త బంగారు లోకం అత్త కోడలో కొత్త బంగారు లోకం కొత్త కొత్త బంగారు లోకం జుమ్కిలా కొత్త బంగారు లోకం ముందు చెంకం వదినట కొత్త కొత్త బంగారు నిజంగా నేనేనా నిజంగా నేనే అది కదా పాట చేసిన మలో జజ్జనకరి జనారే జనక జన జనారే రాదా జజ్జనకరి జనారే అనో జజ్జనకరి జనారే తీన్మార్ జజ్జనకర జనారే జజ్జనకర జనారే సరే కొదమ సింహం కొదమ సింహం కొదమ సింహం కొదమ సింహం కొదమ సింహం చెప్పదమ కొదమ సింహం కొదమ చంద్ర సింహం కొదమ సింహం ధనాదన్ ధోని ధనాదన్ ధోని అత్తకోడు ధనాదన్ ధోని ధోని ధనాదన్ ఏమినిపించలేదు కాబట్టి పడతావు పడు రామచంద్ర ఎరా పోయి సంజాయించి పోడాలి సంజాయించరా సెలబ్రేషన్ టైం వచ్చేయండి అండి బోల్డ్ అంత టాలెంట్ పుష్కలమైన టాలెంట్ కట్టలు తెంచుకున్న టాలెంట్ మీ దగ్గర ఉంది బట్ ఒక్క స్టెప్ ముందుకు వేయట్లేదు మీరు గ్యాంగ్ లీడర్ మీకోసం వెయిట్ చేస్తుంది అనేది మాత్రం మర్చిపోకండి ఇంత టాలెంట్ ఉంటే ఇంత ఆపర్చునిటీ అమ్మ తోడు మీకోసం వెయిట్ చేస్తుంది మిమ్మల్ని కలుసుకుంటామని ఆశిస్తూ బాబాయ్ లవ్ యూ